మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్లు అందరికీ కూడా పేరు నమస్కారం. నిన్న మహబూబ్నగర్లో జరిగినటువంటి అందులు వికలాంగుల కాలనీలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది. ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు. మొదలే కళ్ళు కనపట్టలేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇద్దరు ముగ్గురు పిల్లలు, అమ్మాయిలు, ముగ్గురు అందులే వికలాంగులే, టోటల్గా ఆ కాలనీ వికలాంగులు అందులు. అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యం పప్పులు ఉన్నాయి సార్ రేపు తినలేము తిండికి మాకు లేదు సార్ స్టవ్ పెట్ట పెట్టుకుంటాం సార్ అంటే కూడా వినయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వల్ల బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలకి ఇట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది. ప్రమాదం అది. ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీస్ వికలాంగుల గురించి, అంధుల గురించి, పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్డు రకరకాలు పంపిస్తారు, చలికి దుప్పట్లు పంపుతారు. ఇక్కడ రాత్రిపూట 1 గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటివరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే. అసలు ఎందుకు ఆ కూల్చిపేతలు? అదేమన్నా చెరువులు కట్టుకున్నారా, నలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పొడవున కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాళ్ళ లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా 2007లో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వేసింది, పట్టాలు ఇచ్చింది, అడవిలో కట్టుకున్నారు వాళ్ళు. కానీ 6 కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి 6 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి బిందె మీద బిద్దె పెట్టుకొని వచ్చి. కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ భగీరథ లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను, కరెంటు కనెక్షను, స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేము చేసి ప్లస్ 2500 పెన్షన్ 4000 రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నా కూడా ఆలోచన చేయలేదు. మీరు నేను అడిగితే వాళ్ళు వాళ్ళకి మా ఇంట్లో 4 వికలాంగులమే, మా ఇంట్లో 4 అందులమే, 4 కళ్ళు కనపడవు, ఆ 4 ఒక్కరు పెన్షన్ తింటున్నాం 4000 రూపాయలు పెన్షన్ తిని, ఆ 3 పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇండ్లు కట్టుకున్నాం సార్ అని ఏడుస్తున్నాం వాళ్ళు. 4 పెన్షన్ డబ్బులతో ఇండ్లు కట్టుకుంటే 4 తర్వాత ఆ పైసలు వస్తే దానిలోతో మేము మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు. ఒక అతను ఏడ్చుకుంటూ రేపు పొద్దునే గృహ ప్రవేశం సార్, రీమాడల్ చేసుకున్నాను ఇంట్లో లోపల, రీమాడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గృహ ప్రవేశం చేస్తామనుకున్నా సార్, అంతకుముందు తడకలు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకున్నా, మొన్ననే చెత్తి వేసుకున్నా సార్ నేను అని చెప్పిండు. ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకొస్తా అంకుల్ నాకంటే ఆ అమ్మాయికి కళ్ళు కనబడతలేవు,
కళ్ళు కనబడతలేవు, అంధురాలు. ఆ లిపి ఉంటుంది, అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి, బ్రెయిలీ బుక్స్. బ్రెయిలీ బుక్ ఉంది నాది, చదువుకునే పుస్తకం ఉంది, ఒకటే పుస్తకం ఉంది. అంకుల్ అంకుల్ అని ఏడిస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేశారట. ఒక వికలాంగుడు పిల్లవాడు, నేను పెయింట్ వేస్తే ఆ పెయింట్ వేసినట్టున్నాయంటే కూడా చిన్న పిల్లోడు, 7వ తరగతి చదువుకున్న పిల్లోడు, వదిలిపెట్టేశారు, వదిలిపెట్టలే. ఇంకో అందురాలు, చినదేవ స్వామి ఆశ్రమంలో ఉంటాం నేను, ఇద్దరం అక్కడనే ఉంటాం, ఈరోజు వచ్చినాం. మా అమ్మ నాన్న ఎట్లా బతుకుతారని ఏడిస్తే కూడా ఈయన కూడా ఆడపిల్లలు 18-20 సంవత్సరం ఆడపిల్లలు అని చూడకుండా గుంజేసింది. అంటే దీన్ని ఏమి సాధించాలని, అసలు ఏంది అది కోట్ల విలువైన భూమియా? అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి. ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి, ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైనవి కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి, మీరు పట్టాలు ఇవ్వండి. కావాలంటే ఇందిరమ్మ కాలనీ అని పేరు పెట్టండి, ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వండి, ఇందిరమ్మ ఫోటో పెట్టండి, అభ్యంతరం లేదు. ఏం, ఇది కోట విలువైన భూమి కాదు, కబ్జా చేసింది కాదు, చెరువులు లేవు, కుంటలు లేవు, నాలాలు లేవు. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన. ఇంతమంది పోలీసా, విచిత్రం ఉంది. 400 మంది పోలీసు పోయిందంటే అందుల కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏమవుతుంది ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారంట వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదవాళ్ళం సార్, తీసుకుపోండి సార్, ఏమైనా ఉంటాయని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందుల కాలనీలో మీరు ఒక్కరు పోయి గుంజి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు, చెరువులలో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇండ్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీసు ఇస్తారు, 30 రోజులలో మీకు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అంధులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు, పేదవాళ్ళు, పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము. నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం, వికలాంగులు మొత్తం ఉన్నారు. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు. సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు, పాపం. అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు. ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు, కాలనీలు కట్టిస్తారు. మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది. అందుకే కేసీఆర్ గారు, మీరు 6000 చేస్తామన్నారు, 6000 చేసేది లేదు. ఉన్న ఇండ్లు కట్టుకొని ఆ పెన్షన్తో కట్టిన ఇండ్లను కూలగొట్టడం అనేది అసలు ఏమనిపించట్లేదా? మళ్ళీ రేపు వస్తాం మిగిలిన ఇల్లు కూలగొడతాం. మొత్తం అది ఎంత ఉందండి? టోటల్గా ఉండేది ఒక 3-4 ఎకరాలు ఉండదు. 3-4 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న 50%, మధ్యలో మధ్యలో మామూలు కట్టుకున్నారు వీళ్ళు. మామూలుగా కట్టుకున్న వాళ్ళందరూ కూలగొట్టేసిండ్రు, చెత్త వేసిన వాళ్ళు కూలగొట్టేసిండ్రు, మిగతా వాళ్ళే రేపు వచ్చి కూలగొడతామన్నారంట. మేము పోయినప్పుడు నిద్ర రాదు, తినలేదు, ఉదయం నుంచి రాత్రి వచ్చి కూలగొడితే ఎట్లా, మమ్మల్ని ఎవడు అడుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా వణుక్కుంటా వణుక్కుంటా ఉన్నారు. మనం ఎక్కడ ఉండవు? మనం తెచ్చుకున్న తెలంగాణ దీని గురించేనా? మనం తెచ్చుకున్న తెలంగాణ ఈ పేదవాళ్ళపైన జులుం చేయడానికా? మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళపైన ప్రతాపం చూపడానికా?
ఈ పేదవాళ్ళకు పంచడానికే కదా ప్రభుత్వ భూములు ఉన్నది. వాళ్ళు బట్టలు చీరలు సరిగా లేవు, జాకెట్లు సరిగా లేవు, చినిగిపోయిన జాకెట్లతో చినిగిపోయిన చీరలతో 3-4 ఫీట్లు ఉన్నారు కొంతమంది. 3-4 ఫీట్లు చిన్న పొట్టిగా ఉన్నారు, 3 ఫీట్లే ఉన్నారు, 3 ఫీట్లు 3.5 ఫీట్లు ఉన్నారు. 3-3.5 ఫీట్లు ఉన్నటువంటి ఆ వికలాంగులను మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్లా చేతులు వచ్చినాయి? అది కాల్ చేసిన భూమి ఏం చేస్తారు? నెత్తిన కొట్టుకుంటారా? చస్తారా? ఆ భూమితో మీకు ఏమొస్తుంది? ప్రభుత్వం నడుస్తుందా? కోట్లాది విలువైన భూమి అది. ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇళ్ళను వాళ్ళు ఖాళీ చేయించడంలో అడిటూడ్ ఎవరు లేడానా? ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు, ఇళ్ళు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇళ్ళు కట్టించిందో తెలియదు కానీ ఎన్ని ఇళ్ళు కూడగడుతున్నారో లెక్కేసుకోండి. ఏ చెరువుల కాడుకోయినా కానీ మీరు పేదోళ్ళకి కూడగొడుతున్నారు, పెద్దోళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయమా? బీదవాళ్ళకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా? చట్టం తీసుకురండి, ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి, పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురండి. చేయండి ఆ పని చేయనప్పుడు, చట్టాన్ని సవరించండి, చేసి చేయండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపునని. ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే ప్రభుత్వం వచ్చింది, ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే అధికారంలోకి వచ్చింది, ఆ పేదవాళ్ళు మోసపోయే ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. ఇన్ని పనులు చేస్తాం, ఇంత పెన్షన్లు పెంచుతాం, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం, మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అయితే అంటేనే వాళ్ళు ఓటేసిండ్రు. 500 పెన్షన్ 4,000 చేస్తే మీరు 4,000 6,000 చేస్తా అంటే నమ్మిరు వాళ్ళు. ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇండ్లు గురి చేస్తారా? పేదోళ్ళు తెలంగాణలో బతుకొద్దా? పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా? వికలాంగులు అందులు ఇల్లు కట్టుకొని ఉండొద్దా? సొంతంలో గుడిలో ఉండొద్దా? చాలామంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనుకటికి బస్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలామంది కనిపించేది. ఈ 4,000 పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయారు. 4,000 పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు. 4,000 పెన్షన్తో 3 బూటలు కడుపుండా అన్నం పెట్టిండ్రు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఇంతవరకు సమంజసం. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి. దయచేసి మానవీయ కోణంలో మీడియా కూడా స్పందించాలి. దీనికి రాజకీయాలు అంటగట్టద్దు. నేను ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు, ఉండొచ్చు కాక, కానీ నేను ఒక రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు. మేము ఒక రాజకీయ కోణంలో వాళ్ళకు సాయం చేయలేదు రాని ప్రభుత్వంలో. మా పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి పెన్షన్ ఇవ్వాలి, కార్యకర్తలకి ఇండి వాళ్ళనిలే. నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క అరువులకు పెన్షన్లు ఇచ్చినాం మేము. ప్రతి ఒక్క వికలాంగుడా కాదా చూసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాం మేము. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి మా డిమాండ్ వెంటనే అక్కడనే వీళ్ళకు పక్కా ఇండ్లు కట్టియాలి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన ఇలాంటి జులుం జరగకుండా మాట ఇవ్వాలి. ఒకవేళ తెలియని పరిస్థితులలో పెద్ద పెద్ద వాళ్ళు చెరులో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే తెలియక ఆ చెరులు ఎవడన్నా చిన్న చిన్న గుడిసెలో ఇల్లు వేసుకుంటే వాళ్లకు మీరు ఇంద్రమ్మ ఇల్లు కట్టించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయను కానీ రోడ్డు మీద పడేసి వాళ్ళను పూర్తిగా అడుక్కునే స్థాయికి మీరు చేయకండి. చెరులలో నడిగి చెరులలో కొట్టిన వాళ్ళని వదిలిపెట్టి చెరువు లేదు కుంటలేని దగ్గర మహబూబ్నగర్లో పాలమూరు జిల్లాలో మా పాలమూరులో ఉన్నటువంటి అందులపైన నా మీ ప్రతాపం. దయచేసి న్యాయస్థానాలు కూడా మాకు చాలా గౌరవం. న్యాయస్థానాలు అంటే న్యాయస్థానాలు కూడా సుమోటగా స్వీకరించి దీనిపైన విచారణ చేపట్టాలా? లోకాయుక్త ఉపయోగ లోకాయుక్త ఉంది, వాళ్ళు కూడా లోకాయుక్త కూడా సుమోటగా తీసుకొని దీనిపైన విచారణ జరిపించాలా? అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా? ఎస్టీలు ఉన్నారు, ఎస్టీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా? మానవ హక్కుల సంఘం ఉంది, అందరికీ సంబంధించినటువంటిది, అన్ని కులాలకు వర్గాలకు. మానవ హక్కుల సంఘం కూడా, హ్యూమన్ రైట్స్ కూడా స్పందించాలా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా దయచేసి మీడియా మిత్రులకు ఎవరికైనా తెలిస్తే ఈ విజువల్స్ అన్నీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ పంపించి ఎవరైనా పుణ్యాత్ముడు నేషనల్ హ్యూమన్ రైట్స్లో కేసు చేపించి
నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి ఇక్కడ పంపించి చేసినట్లయితే మీ భార్య పిల్లలు కూడా పుణ్యం వస్తుంది. భవిష్యత్తులో అంధుల దగ్గర కానీ వికలాంగుల దగ్గర కానీ పేదవాళ్ళ దగ్గర కానీ ఎవరైనా పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందిరా, వాళ్ళ దగ్గర పోవద్దు అని భయపడే స్థాయిలో, బలపడే స్థాయిలో, ఒళ్ళు జిగురుపడే స్థాయిలో చర్యలు ఉండాలి. యువకులు కానీ మేధావులు కూడా వాటిపై స్పందించి వాటిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్తో పాటు నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. దయచేసి పై స్థాయి అధికారులను విచారించడానికి నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది, అక్కడ కూడా మీరు పంపించి అక్కడ నుంచి సుబోట కేసు స్వీకరించి ఈ మహబూబ్నగర్కి వచ్చి పాలమూరు జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఒక చిన్న సంఘటన ఎక్కడో జరిగితే ప్రపంచం స్పందిస్తుంది, దేశం స్పందిస్తుంది. ఇలా దాదాపు ఒక 200 మంది అంధులు, వికలాంగులు, చిన్న చిన్న పిల్లలు సరైన బట్టలు లేక, వస్త్రాలు లేక, తిండి లేక రష్యానికి తడిసి అంటుంటే మరి దానికి మీకు ఎవరికైనా ఏమనిపిస్తలేదా? దయచేసి అందరూ సందర్శించండి. మేము అన్నదానంలో ఏదైనా వాస్తవమో కాదంటే అప్పుడు మమ్మల్ని అడగండి. మీరు స్వయంగా చాలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు, పెద్ద చూట ఛానళ్ళు ఉన్నాయి, అన్నిటికన్నా బ్రహ్మాండంగా ప్రజలకు తీసుకుపోయేటువంటిది, నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా, అదరకుండా, భయపడకుండా ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో సాహసం చేస్తూ ప్రజల దృష్టి తీసుకొస్తున్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ధైర్యంగా ఇలాంటి మంచి పనిని స్వీకరించి ఈ దుర్మార్గాన్ని పారదోలడానికి, అంతం చేయడానికి, కూకటి వేలతో పీకేయడానికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవడైనా, ఏ రాజకీయ నాయకుడు పోవాలన్నా, దళారి పోవాలన్నా, ఏదైనా అధికారి పోవాలన్నా మాకు ఇంకా భవిష్యత్తు ఉండదు. రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయ నాయకులు అయితే, ఉద్యోగులు అయితే ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు, ఎవరికి కూడా దళారు అయితే మాకు భవిష్యత్తు ఉండదు, సర్వనాశనం అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేటట్టు చేయాలి. ఇది లాస్ట్ కావాలి, మహబూబ్నగర్ది, పాలమూరుది లాస్ట్ కావాలి. ఇది భవిష్యత్తులో ఎక్కడ కూడా పేదవాళ్ళకు కూడా కావద్దని మీ అందరికీ, మీడియా సంస్థలకు అందరికీ కూడా స్పందించే మనస్తత్వం ఉన్నటువంటి మా అన్నదమ్ములకు, పక్క జిల్లాలు కూడా మీ అందరు కూడా చేతులెత్తి మీకు అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నా, మీ అందరు కూడా పాదాభివందనం చేస్తున్నా. దయచేసి మీరు స్పందించండి, యువకులారా స్పందించండి, రాజకీయ నాయకులారా స్పందించండి, అన్ని పార్టీల రాజకీయ నాయకులారా మీరు స్పందించి మీరు విజిట్ చేయండి, పునరావృతం కాకుండా చేయండి. చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి కనిపిస్తలేదా? ఇన్ని విజువల్స్ వస్తున్నాయి, ఇంత అవుతుంది, మరి మీరు కూడా స్వయంగా మీరు కూడా వెళ్ళి చూడండి. మీరు కూడా వెళ్ళి చూసి ఎక్కడ జరిగింది, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరిగిందంటే మరి ప్రభుత్వానికి కూడా మీకు చెడ్డ పేరు రాదా? అది ఎవరి పాత్ర ఉంది? బహిర్గతం చేయండి, తప్పులోపులు పక్కకు పెట్టండి. ఇది కరెక్ట్ ఉందా, తప్పు ఉందా కాదు, పేదోడా కాదా, అందుడా కాదా, ఆ అందులోకి వచ్చేటువంటి పెన్షన్తోనే కట్టుకున్నారా లేదా, తినే తిండి, అక్కడ ఉండే నివాసం, వాళ్ళకు ఓన్లీ పెన్షన్ తప్ప ఒకటి మార్గం లేదా, ఉందా లేదా చూడండి. దానిలో ఏమన్నా ఒకటో రెండో తప్పు ఉంటే సరిచేసి మీరు పట్టలేయండి, కానీ కూల్చేసి మీ ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తారా? వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తే మీ మీద కూడా ప్రతాపం చూపించే పరిస్థితి, పేదలు తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక దయచేసి మళ్ళొకసారి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ఒక టీమ్గా మీరు ఏర్పడి ఏం చేస్తే ఈ పేద ప్రజల పక్షాలు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేయండి. అన్నిటికీ తెలంగాణ ఆదర్శం, ఉద్యమాలకు ఆదర్శం, త్యాగాలకు ఆదర్శం, అభివృద్ధికి ఆదర్శం, రాష్ట్ర సాధనకు ఆదర్శం. మరి అలా పేదవాళ్ళ పట్ల, దేశంలో ఉన్నటువంటి వికలాంగుల అందుల పట్ల కూడా తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తీరుని మనం కూడా చేయాలని రీతిలో చేయాలని చెప్పి మరొకసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. ఒకవేళ సుమోటోగా ఎవరైనా స్వీకరించకపోయినా మేము యాక్షన్ తీసుకోవడానికి మా అడ్వకేట్ల బృందంతో మేము యాక్షన్ రెడీ చేస్తాం. ఇమ్మీడియట్గా అతి తొందరలో ప్రభుత్వం నుంచి అక్కడ బృందం ఏర్పాటై కట్టిన ఇండ్లను యాజిటీస్గా వాళ్ళు కట్టించి, కూల్చిన ఇండ్లు యాజిటీస్గా వాళ్ళకు, వాళ్ళ పక్క ఇండ్లు మీరు కట్టకపోయినా యాజిటీస్గా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, మీరు ఏ కొత్త సహాయం అవసరం లేదు, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వాల్సింది యాజిటీస్గా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మేము మిగతా సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు వాళ్ళపైన ఆలోచించి వాళ్ళకి ఏం కావాలో చేస్తారు ఖచ్చితంగా కూడా. లక్షల మంది వలసపోయిన జిల్లా అది, ఈ 10 ఏళ్లలో ఏదో కన్న కష్టాలు పడి
హాస్పిటల్స్, స్కూళ్ళు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తెచ్చుకొని, ఇరిగేషన్ ప్లాన్ తెచ్చుకొని బతుకుతున్నాం. మరి బతుకుదామనే రోజుల్లోనే 9 నెలల్లో ఏదో మంచి జరుగుతుందంటే 9 నెలల్లో ఈ మంచి జరగడమా? మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టి మార్ప, అందుల ఇల్లు కూలగొట్టడం మార్ప, బడు బలహీన వర్గాలను అణగదొక్కడం మార్ప, వికలాంగులను గుంజి రాత్రి రాత్రి గుంజి బయటపడేయడం మార్ప. ఈ మార్పు ఏం సాధిస్తారు? ఆ ఇండ్లు, ఆ 100 ఇండ్లు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చేనా మీకు ఇస్తాం. ఇల్లు తిరిగి మహబూబ్నగర్లో ఇల్లు తిరిగి పిచ్చాటను చేసినా సరే అడుక్కొచ్చేనా మీకు కడతాం. ఇంత ఇంత డబ్బులు అవుతాయి, ఇంత ప్రజాధనము, ఇంత మార్కెట్ వాల్యూ ఉందంటే చెప్పండి, అడుక్కొచ్చేనా మీకు ఆ పైసలు ఇస్తాం. కానీ దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఇది చివరిది ఉండాలి. ఇది తెలంగాణ మహబూబ్నగర్ కాదు, తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తుంది. ఇలాంటిది పేదల ఇల్లు ఎవరు కూలగొట్టినా, కూలగొట్టి ఎవరు కూలగొట్టినా వారిని వదిలిపెట్టాం. అధికారి కావచ్చు, దళారి కావచ్చు, రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు, పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరుకోం, అందుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం, వికలాంగుల జోలికి ఎవరొచ్చిన ఊరుకోం. మాకు కులం మతం లేదు. తెలంగాణలో సంబంధ వర్గాలు కొట్లాడితే తెచ్చుకున్నాం తెలంగాణ. మేము తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క పేదోడు చనిపోదు, ఏ ఒక్క పేదోడు కన్నీళ్ళ కార్చొద్దు అది తెచ్చుకున్నాం. మోసిన వాడికి కావడి, మోసిన వాడికే కావడి బరువు తెలుస్తుంది, మోయిన వాళ్ళకి తెలియదు. ఆకలి అయినోడికి ఆకలి బాధ తెలుస్తుంది, నిండుకు రోజు ఫుల్ తినడానికి తెలియదు. ఎన్నో కష్టాలతో, ఎన్నో బాధలతో తెచ్చుకున్నాం. కనుక దయచేసి దీన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పక్క మోడల్ కాలనీగా, ఒక కాలనీ గులగొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మోడల్ కాలనీ కట్టించిండ్రు వీళ్ళందరి పోరాటం వల్ల ఒక మోడల్ కాలనీ వచ్చింది అన్న స్థాయిలో చేయాలని చెప్పి మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి దాన్ని అన్ని ఛానల్ కూడా సందర్శించి దీన్ని ఒక విప్లవం మాదిరిగా దేశవ్యాప్తంగా అందరికీ, అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రాలు కూడా, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. ముందే అన్ని ఎక్కడ అందులో ఉంటారో పేదవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ దేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులకు, వికలాంగులకు ఇండ్లు కట్టించి అవన్నీ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్, లేదంటే వాళ్ళకు 50% కోటా పెట్టి 50% కోటాలో పూర్తి కళ్ళు కనపడకుండా, తిండి లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు, పేదవాళ్ళు, ఏ చిన్న అంగుళం భూమి లేనటువంటి వాళ్ళకు ముందు ఇండ్లు కట్టించి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలని, 50% ఇండ్లు మొత్తం అందులోకి వికలాంగులకు ఇవ్వాలని, మిగతా 50% అన్ని కుళ్ళ ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటట్లు చట్టం తీసుకురాండి. మిమ్మల్ని ఆర్చిస్తారు, మంచి పనులు చేస్తే ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటారు, దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దుర్మార్గానికి సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. ఆయన, నేను కంప్లైంట్ కాదు, నేను ఆ కేసులో కంప్లైంట్ ఇవ్వలేదు, ప్లస్ నా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు. నేను కంప్లైంట్ కాదు, స్టేట్మెంట్ తీసుకోలేదు. పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ, వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా సమాచారం వచ్చిందో తెలియదు. ఆ సమాచారాన్ని బట్టి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. నేను కంప్లైంట్ ఇచ్చింటేనేమో నన్ను అడగాలి, లేదు నా దగ్గర వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటే, ఎవిడెన్స్ తీసుకుంటేనేమో నువ్వు ఏమి ఎవిడెన్స్ ఇచ్చినా అడగాల. నాకు కంప్లైంట్ లేదు, ఎవిడెన్స్ కాదు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిండొచ్చు. నా అభిప్రాయం అంటే, అరే నా మీద నేను ఎవరికి, అందరికి మంచి పనులు చేసినా చెడు చేయకపోవచ్చు, నేను ఎవరికి పాపం చేయలేదు, ఎవరికి ఇచ్చేయలేదు, అంతా నేను అందరు సాయం చేస్తూ వచ్చిన, మహబూబ్నగర్లో ఎంతో డెవలప్ చేస్తూ వచ్చిన పేదవాళ్ళకు అన్ని రకాలుగా. కరోనా సమయంలో కూడా డాక్టర్లు నీకు అటాక్ అయితే అంటే కూడా నేను సావు కూడా భయపడకుండా 2 ఏళ్ళు ప్రజలను కాపాడిన, తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగం పోతానా పోతే పోనని చెప్పి చేసిన, నిన్ను సుఫారు చేసినారు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని అంచివేయడానికి అని అంటే కూడా అప్పుడు కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో తెలుసు, ఇక్కడ చాలామంది ఉద్యమకారులు కూడా ఉన్నారు. కనుక నేను అందరికీ మేలు చేసినా కీడు చేయలేదు, నాకు అట్లా జరగకపోవచ్చు అని చెప్పి చెప్పిన. నేను చెప్పిన దానిలో అన్ని అతికిచ్చి అతికిచ్చి కొంత నేను చెప్పిన మంచి మాటలు చెప్పకుండా, ఈ మాటలు చెప్పకుండా ఆ మాటలు చెప్పేది గందరగోళం చేసిండ్రు. దానిలో ఏమైనా అడగాల్సుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇంటెలిజెన్సీ ఉంటుందంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సమాచారం వస్తుందో బహిరంగంగా చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఏదో చేసిండొచ్చు కాక, వాళ్ళు చేసింది వాళ్ళు పోలీసుకు వాళ్ళు ఎవిడెన్స్ ఏముందో కోర్టులు సమర్పిస్తారు. అది కోర్టులో ఉంది కనుక ఆ కోర్టులో ఉన్న అంశాన్ని ఏమేమి జరిగింది అని నాకు తెలియదు. నన్ను ఎవిడెన్స్ అయినా అని చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఒక కంప్లైంట్ ఇచ్చినా అని చెప్తుంటే, రెండు చేయని నన్ను అడిగిండు. నా వ్యక్తిగత అభిప్రాయంగా నన్ను, నేను ఎవరికి ఏం ద్రోహం చేయలేదు కనుక నా మీద ఏం లేకపోవచ్చు అని చెప్తూ ఇవన్నీ చెప్పిన. ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి కొన్ని విషయాలే ఆయన
కట్ చేసి అతికిచ్చి చెప్పిండు. అది నా అభిప్రాయం చెప్పిన, నన్ను అట్లా ఎవరు చేయకపోవచ్చు అని చెప్పిన. డిపార్ట్మెంట్ ఏం చేసిందనేది డిపార్ట్మెంట్ చూసుకుంటారు కదా. దేశంలో రాష్ట్రంలో దేశాన్ని కాపాడడానికి ఒక ఇంటర్నెట్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళకు భద్రపరుస్తారు, కోర్టుకు సమర్పిస్తారు. కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఏమైనా ఉంటే దాన్ని చూసి ఏమైనా చెప్పగలుగుతాము. కోర్టులో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను, డిపార్ట్మెంట్లో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను. కంప్లైంట్ కాదు, నేను నన్ను ఎవిడెన్స్ తీసుకోలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కనుక చేయకపోవచ్చు అని అన్నా నేను. కనుక అది ఏందనేది డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది సమాచారం. డిపార్ట్మెంట్ ఉండదు దాని గురించి కదా. కనుక దానిలో ఎందుకు దాని మీద క్వశ్చన్ కాదు ఇక్కడ. దాని మీద ఇప్పుడే ఎవరో రకరకాలుగా నడుపుతూ ఉన్నది. నేనేం అనట్లేదు, ఎందుకంటే సరే ఎందుకు ఉట్టిగా మాట్లాడితే మొత్తం మాట్లాడిన సారాంశం మొత్తం మాట్లాడకుండా ఇవి చేస్తారు, అవి చేస్తారు. వాళ్ళకున్న సమాచారం ఎందుకు తెలియదు. నేను వాళ్ళందరూ కూడా నాకు మెయిల్ చేస్తారు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పిన, నేను వాళ్ళకి చేయకపోతే చెప్పిన అంతే. వాళ్ళ సమాచారం ఏముందంటే వాళ్ళకు తెలుస్తుంది, ఎవరికి అన్యాయం చేయలేదు కనుక అంత పని చేయకపోవచ్చు అని చెప్పిన. కనుక దాన్ని కోర్టులో వ్యవహారాన్ని నేనేం మాట్లాడలేదు, చెప్పలేదు. అది వాళ్ళని అడగండి ఏందనేది వాళ్ళు చెప్తారు. అది